రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వాత్సని యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలోన హుబ్లీ మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు డేట్ వచ్చేపాటికి 30వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరం, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు హుబ్లీ మార్కెట్కి 1800 బస్తాలు అయితే రావడం జరిగింది. అంటే ఈరోజు మార్కెట్ వచ్చేపాటికి చాలా తక్కువగా నడిచింది. రేపు అమావాస్య, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ రైతులందరూ మంచిగా పండుగ జరుపుకొని ఈ పండుగ నుంచి అన్న పురుగుల ఉధృతి తగ్గి రైతులకు పంట బాగా లేచి రావాలని, ఈ మిరప బాగుండాలని, మిరప రైతులు పెట్టిన ఏసీల్లోన రేట్స్ రావాలని కోరుకున్నాము. ముందైతే కోరుకుందాము, ఎందుకంటే చాలామంది ఈ మిర్చి అమ్ముకోక చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. వాటి రేట్స్ అయితే ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు బుధవారం మార్కెట్కి 1800 బస్తాల్లో చాలా మటుకు డబ్బీ కడ్డి 2043 5531 అయితే రావడం జరిగింది. వాటి గురించి రేట్స్ అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు వచ్చేవాటికి డబ్బీ టాప్ చూసుకున్నట్లయితే 25,000 ఒక లాట్ వెళ్ళడం జరిగింది. అది 25 బస్తాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే 20,000 టాప్గా వెళ్ళడం జరిగింది. చాలా మటుకు ఆల్మోస్ట్ ఆల్ డౌన్లో నడుస్తున్న మార్కెట్. నేను కూడా నిన్న వీడియో చేశాను బ్యాడీ మార్కెట్ది. రేపైతే బ్యాడీ కూడా సెలవు ఉంటుందన్నమాట. రేపు ఎందుకంటే కాస్త కూస్త బస్తాలు వస్తే దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఈరోజు వచ్చేపాటికి డబ్బీ మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే 16,000 కాటి నుంచి 18,000 17,000 19,200 18,400 20,400 20,500 ఇట్లా వెళ్ళినాయన్నమాట మీడియం క్వాలిటీలు. బెస్ట్ వచ్చేసి 20 నుంచి 25,000 లోపల అయితే పోవడం జరిగిందనమాట. చాలా మటుకు 22 23 ఇట్లే నడిచినాయి. ఎవరిదో ఒకరిది 25,000 పోయింది, కానీ మిగతావన్నీ రేట్స్ అనేవి చాలా డౌన్గానే నడుస్తున్నాయి అనమాట. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు బెస్ట్ క్వాలిటీలు వచ్చేసి 20,000 25,000 20,500 అంతే, అంతకుమించి ఇక్కడ రేట్స్ అనేవి పడలేవు అనమాట. ఇక డబల్ డీ లావ రకాల్లో చూసుకున్నటువంటి ఈరోజు వచ్చేపాటికి 19,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక మీడియం క్వాలిటీలు వచ్చేపాటికి 10,000 స్టార్టింగ్ 15,000 వరకు నడిచినాయన్నమాట. ఇక 2043 క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో, ఎందుకంటే చాలా రేట్స్ లేవు. 14,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఎక్కడ మేబీ ఈ 2043 ఎక్కువ వచ్చింది, కానీ ఎవరు అమ్మలేరు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొద్దో గొప్ప 12 14 వచ్చిన రైతులైతే అమ్మేసినారు, కానీ చాలామంది 10,000 లోపలే నడిచినాయి. ఈరోజు సెకండ్ క్వాలిటీలో వచ్చేవాటికి 8,000 నుంచి 9,000 9,500 10,000 టాప్ అని చెప్పుకోవచ్చు. అంటే మీడియం బెస్ట్ రకాలు ఈరోజు వచ్చేవాటికి చాలా డౌన్గానే నడిచిందనమాట. చాలామంది రైతులైతే ఇవ్వలేదు, ఎందుకంటే అంత టెండర్ కేసారు, కానీ ప్రతి ఒక్క లాటు అయినా ఇవ్వలేదనమాట. అవి సేల్స్ అయినటువంటి 1800 సంచులు 2000 సంచులు అయినాయన్నమాట. అందుకుమించి ఏమి కాలేవు అనమాట. ఎందుకంటే 17,000 బస్తాల్లో కూడా చేయి వ్యాపారం కింద ఒక 2000 సంచులు అంతా పోల్చుకుంటాయి అనమాట. ఎందుకంటే మార్కెట్కి వేసినట్టు 1700 చేయి వ్యాపారం 300 అంతకుమించి పెద్దగా నల్లేదనమాట. ఇక 2043 క్వాలిటీల్లో సెగ్మెంట్ సీడ్ వచ్చేవాటికి 6263 ఈరోజు 13,500, ఎలైట్ 466 చూసుకున్నట్లయితే 13,000 వెళ్ళడం జరిగింది. ఇంకా సర్పన్ మంజి రిటో చూసుకున్నట్లయితే 14,200 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక 551 చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేవాటికి 11,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక 273 చూసుకున్నట్లయితే 10 11,000 10 11,000 అట్లా నడుస్తున్నాయన్నమాట. ఇక 355 చూసుకున్నట్లయితే ఈరోజు 11,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. రేట్స్ అయితే పెద్దగా ఇంక్రీజ్ కాలేమన్నమాట. ఇక 341 చూసుకున్నట్లయితే ఈరోజు స్టాక్ లేదు, ఎందుకంటే మేబీ ఎవరు తీసుకురాలేదు. ఇక 10081 6646 మంజీరా కూడా రావడం జరిగింది. ఇవి చూసుకున్నట్లయితే ఈరోజు 10,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక తేజ రకాలు కాస్త కూస్త వచ్చినాయి, ఒక 500 బస్తాలు లోపలే ఉంటాయన్నమాట. సెగ్మెంట్ సీడ్ ఇవన్నీ కూడా 10,000 లోపలే నడచడం జరిగిందనమాట. ఎందుకంటే ఇంక్రీజ్ అయితే కాలేవు మెయిన్గా చూసుకున్నట్లయితే. ఇక లోకల్ సరుకు ఎక్కువగా వస్తుంది. ఈ ఇండ్లతో పెట్టిన సరుకులన్నీ పోయినసారి, అంటే గత ఏడాది పండించిన పంట ఈ జనవరి ఫిబ్రవరికి వచ్చింది కదా 2024లో, ఆ స్టాక్ అంతా ఇంటి దగ్గర పెట్టుకున్నారనమాట ఏసీల్లో ఉన్న రైతులు అనమాట. ఏసీల్లో అక్కడ పెట్టి సెకండ్ కాయ అంతా ఇంటితోనే పెట్టుకున్న రైతులు అయితే తీసుకురావడం జరిగింది. నానేసి సరుకు అంటారు దాన్ని. అది వచ్చేసి చాలా మటుకు 5 నుంచి 6,000 లోపలే వెళ్ళడం జరిగిందనమాట.
ఈరోజు కొన్ని సీడ్స్ అయితే రాలేవు, లాలీ కానీ తక్కువగానే వచ్చింది. అది కూడా 9,500 వేయడం జరిగింది. 4001 త్రిమూర్తి చూసుకున్నట్లయితే 8,000 అయితే వెళ్ళడం జరిగింది అనమాట. ఇంకా కొత్త స్టాకులు వస్తాయేమో అని చాలామంది అయితే చెప్తున్నారు. ఈ నవంబర్ లేకపోతేగిన ఈ రేపు వారం కటింగ్ పడతాయి అంటున్నారు చాలా చోట్ల ఈ W531లు ఇవన్నీ. అది కూడా చూసుకున్నాం, ఎందుకంటే ఈ రేట్స్ అయితే పెద్దగా ఇంక్రీజ్ కావడానికి లేదు. మేబీ ఛాన్స్ ఎవరన్నా ఉన్న అమ్ముకున్న సర్కిల్ అయితే W531లు ఇవన్నీ అమ్ముకోండి అని కూడా వీడియో తీయడం జరిగింది. ఎవరు అమ్మలేరనమాట, ఎందుకంటే చాలామందికి తెలిసి రేట్లు తగ్గుతాయని అయినా కూడా పెట్టుకున్నారు. వాళ్ళ ఉద్దేశం వాళ్ళే, మనమేమేమి చేయలేని పరిస్థితి. చాలామంది రైతులు కూడా బాధపడుతున్నారు కింద కామెంట్ సెక్షన్లో, 25,000 అట్లా వస్తుంది అనుకుంటే అయినా రాలేదన్నా అని. ఎవరు నమ్మకం వాళ్ళది, ఎవరిది ఒకరిని మనం కించపరిచి మాట్లాడకూడదు. ఎవరు అనుకూలం వాళ్ళది, నేనైతే ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను మీకు చేతనైనంత సరుకు అమ్ముకోండి, ఎక్కువ పెట్టుకోదని కూడా చెప్పాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ చాలామంది ఒక్కొక్క మార్కెట్ ఒక్కో రేట్లో నడుస్తున్నాయన్నమాట. ఈరోజు 551 తాలు వచ్చేపాటికి 800 నుంచి 1500 వరకు అయితే నడడం జరిగింది. 2043 800 నుంచి 2000 వరకు నడిచింది. ఇక డబ్బీ కడ్డీ ఈ డబుల్ డీ చూసుకున్నట్లయితే తాలు 900 కాటు నుంచి 3,500 వరకు అయితే వెళ్ళడం జరిగింది అనమాట. ఇదండి మా ఈరోజు హుబ్లీ మార్కెట్ సమాచారం అనమాట. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలా ఉంటాను. మరి అర్జున్ బ్లాగ్స్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.